తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వరుస సెలవులు వీకెండ్ కావడంతో తిరుమలకు అనూహ్యంగా భక్తులు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. మొదట సాయంత్రం వరకు భక్తుల్ని క్యూ లైన్లలోకి అనుమతించకూడదని అనుకున్నప్పటికీ తర్వాత 10 TV ఇంపాక్ట్తో విడతల వారీగా భక్తుల్ని క్యూ లైన్లలోకి పంపించారు. సుమారు 150,000 మంది భక్తులు కొండకు పోటెత్తినట్టు చెప్తున్నారు టీటీడీ అధికారులు. క్యూ కాంప్లెక్స్ వెలుపల భక్తులు బారులు తీరారు. శిలాతోరణం, ఆక్టోపస్ భవనం నుంచి నందకం వరకు క్యూ లైన్ నిండిపోయింది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల వరకు సమయం పడుతోంది. క్యూ లైన్ లో వేచున్న భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు అందిస్తోంది టీటీడీ. హలో, తిరుమలలో రద్దీకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎలా ఉంది భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాన్ని మనం చూస్తున్నాము, మొత్తం క్యూ లైన్లన్నీ నిండిపోయి ఉన్నాయి, పరిస్థితిని బట్టి అక్కడ భక్తులు ఏమంటున్నారు ఏర్పాట్లపై? ధనలక్ష్మి, తిరుమలలో భక్తుల రద్దీ అనేది కొనసాగుతోంది. వరుస సెలవు దినాలు, అదేవిధంగా రేపటి రోజున బక్రీద్ కారణంగా సెలవు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి కూడా క్యూ లైన్లన్నీ వరాహస్వామి గెస్ట్ హౌస్ వరకు వెళ్ళిపోయాయి. ఆ తర్వాత సాయంత్రం క్యూ లైన్లకు భక్తులను అనుమతిస్తామన్నప్పటికీ మళ్ళీ మధ్యాహ్నమే క్యూ లైన్లకి భక్తులను అనుమతించారు. క్యూ లైన్లన్నీ ఫుల్గా ఉండడంతో భక్తులు ఇబ్బంది పడతారని టీటీడీ ఆ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా భక్తుల ఇబ్బందులు గుర్తించిన టీటీడీ భక్తులను క్యూ లైన్లోకి అనుమతించింది. దాదాపుగా 20 నుండి 24 గంటలు సమయం పట్టే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళకి. టీటీడీ అయితే అఫీషియల్గా 30 గంటలు సమయం పడుతుందని ముందుగానే ప్రకటించింది. మనం చూడొచ్చు క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదాలు, మంచినీరు ఇవన్నీ కూడా శ్రీవారి సేవకుల ద్వారా ఎప్పటికప్పుడు అందజేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. నారాయణగిరి గెస్ట్ హౌస్ కాడ నుంచి కూడా నందకం వరకు క్యూ లైన్లు అనేటివి వ్యాపించాయి. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ఏర్పాట్లు అయితే చేసింది. సాంబార్ రైస్ ఒకవైపు, మజ్జిగ ఇటువంటివన్నీ, పాలు మజ్జిగ ఇటువంటివన్నీ కూడా టీటీడీ భక్తులకు అదేవిధంగా ఇక్కడున్న చంటి పిల్లలకు పాలు, పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి సాంబార్ రైస్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. పాలు అందరికీ అందజేస్తున్నారు, మజ్జిగ కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు. భక్తులకు ముఖ్యంగా క్యూ లైన్లో ఉండే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే వరుస సెలవు దినాల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఉన్న భక్తులు దాదాపుగా రేపటికి మొత్తం క్లియర్ అయ్యే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి క్లియర్ అవుతుంది. ఉన్న వాళ్ళైతే క్యూ లైన్లో ఇప్పటికీ దాదాపుగా 130,000 వరకు తిరుమలలో స్వామివారి దర్శనానికి వేచి ఉన్నట్లు మనకు సమాచారము. ఇవాళ కొత్తగా ఈవో శ్యామలరావు కూడా ఈరోజు బాధ్యతలు స్వీకరించి ఈ రద్దీని, అదేవిధంగా ఈ టికెట్ల వ్యవస్థను కూడా ఆయన సమీక్ష చేసే అవకాశం ఉంది. మొత్తం 3 గంటలకు టీటీడీ నూతన ఈవో బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ తర్వాత క్యూ లైన్లు కూడా ఆయన పరిశీలించే అవకాశం కూడా కనపడుతుంది. ధనలక్ష్మి. శ్రీనివాస్, మొత్తం దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏం చెప్తోంది టీటీడీ? దేవస్థాన అధికారులు ఏం చెప్తున్నారు భక్తులకి? అంటే దాదాపుగా 30 గంటలు సమయం పడుతుందని ఉదయం అఫీషియల్గా టీటీడీ ప్రకటించింది. ఆ తర్వాత పరిస్థితి చూసినట్లయితే కాస్త 20 గంటల్లోనే దర్శనము లభించేలా కనపడుతుంది. ఇవాళ శ్రీవారి ఆలయంలో కాస్త ప్రత్యేక పూజలు ఉండడంతో ఆలస్యమైంది. అదేవిధంగా శ్రీవారి ట్రస్ట్ భక్తులు కూడా అధికంగా ఉండడంతో కూడా ఆలస్యమైంది. అందుకే క్యూ లైన్లు అనేటివి వెలుపలికి రావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపుగా 30 గంటలు సమయం పడుతుందని టీటీడీ చెప్పింది. అయితే వీళ్ళకి ఈరోజు అర్ధరాత్రికంతా దర్శనమయ్యే సిచ్యువేషన్ అయితే మనకి తిరుమలలో కనపడుతుంది. చూడొచ్చు మనం పొడవాటి క్యూ లైన్లో దాదాపుగా 3 కిలోమీటర్ల మేర నారాయణగిరి ఉద్యానవనం నుండి ఇటు నందకం వరకు కూడా క్యూ లైన్లు అనేటివి వ్యాపించాయి. వీటినంతా కూడా త్వరితగతిన దర్శనం చేయించడానికి టీటీడీ ఏర్పాట్లు అయితే చేసింది. ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.
దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. కిలోమీటర్ మీద భక్తులు క్యూలైన్లలో నిలిచి ఉన్నారు. ఉచిత దర్శనానికి సుమారు 2 నుంచి 3 గంటల వరకు సమయం పడుతోంది. కొండపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఘాట్ రోడ్డు పైకి వాహనాలని నిలిపివేశారు ఆలయ అధికారులు. విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయంలో రద్దీకి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, అమ్మవారి సన్నిధానం వద్ద క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. దాదాపు అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతుండటంతో కూడా భక్తులు కిలోమీటర్ల మేర వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మవారి దర్శనానికి ఎందుకంటే ఆదివారం సెలవు దినం కావడంతో కూడా సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా అమ్మవారి దర్శనార్థం భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం, 100 రూపాయల దర్శనం, 500 రూపాయల దర్శనం కూడా భక్తులతో అన్ని క్యూలైన్లు పూర్తిగా నిండుకున్నటువంటి పరిస్థితి. అమ్మవారి సన్నిధానం నుంచి దాదాపు హోమ్ టర్నింగ్ వరకు అంటే కిలోమీటర్ల మేర భక్తులు ఆ బారులు తీరినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం చూడొచ్చు క్యూలైన్లో చిన్నపిల్లలతో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి విజువల్స్లు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఒకవైపు బాణుడి ప్రతాపం కూడా అంతే విధంగా ఉంది. ఉక్కపోతతో కూడా క్యూలైన్లో భక్తులు కొంతమేర అల్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు దాదాపు అమ్మవారి దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే ఘాట్ రోడ్డుపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. కేవలం ప్రోటోకాల్ ఉన్న వెహికల్స్ను మాత్రమే కొండపైకి అనుమతిస్తున్నారు. మరొకవైపు మహామండపం వైపు మీదుగా వచ్చేటువంటి వాహనాలను కూడా పూర్తిగా నిలువరించేశారు. దాదాపు ఏదైతే 2-వీలర్ మాత్రమే అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ది పనుల రీత్యా కూడా మహామండపం వద్ద తీవ్ర వాహనాలకు కొంత అంతరాయం ఏర్పడిందని చెప్పొచ్చు. ఈ మేరకు ఓన్లీ 2-వీలర్ మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. మరొకవైపు ఏదైతే అటు ఘాట్ రోడ్ వైపు వాహనాలను రానియకపోవడం, మరోవైపు మహామండపం కూడా పూర్తిగా నిండుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అటు రథం సెంటర్, ఆ ప్రకాశం బ్యారేజ్ అటువైపు ఉన్నటువంటి ప్రాంతంలో కృష్ణమ్మ సీతమ్మవారి పాదాల వద్ద వాహనాలను పార్కింగ్ చేసిన తర్వాత నేరుగా అక్కడి నుంచి కాలినడకన వస్తూ ఉన్నారు. కొంతమంది ఘాట్ రోడ్డు పై నుంచి వస్తూ ఉన్నారు. మరొకవైపు మహామండపం మీదుగా వస్తున్నటువంటి పరిస్థితి, మహామండపం మీదుగా దాదాపు 7 అంతస్తుల మేర కొండ పైకి ఎక్కిన తర్వాత అమ్మవారి దర్శనానికి వస్తూ ఉన్నారు. మరొకవైపు ఘాట్ రోడ్డు మీదుగా కింద నుంచి పైకి వచ్చేసరికి కూడా తీవ్ర ప్రయాసాలు పడి అమ్మవారి దర్శనానికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆదివారం సెలవు దినం కావడంతో కూడా భక్తులు ఏలాదిగా తరలివస్తున్నారు. ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై ఫ్లోటింగ్ అంతకంతకు పెరుగుతుంది. అయితే దుర్గగుడి అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, వచ్చిన ప్రతి భక్తుడికి కూడా అమ్మవారి దర్శనం సజావుగా సాగే విధంగా తగు ఏర్పాట్లు చేశామంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ క్యూలైన్లు చూడొచ్చు, మహామండపం మీదుగా వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా ఈ మార్గం ద్వారానే కింద నుంచి 7 అంతస్తులు పైకి ఎక్కిన తర్వాత అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దారిలో అటు మంచినీటి సదుపాయం చేశామంటూ కూడా అటు అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భక్తులు సాయంత్రం వరకు అంతకంతకు పెరుగుతారు కాబట్టి వచ్చిన ప్రతి భక్తుడికి అమ్మవారి దర్శనం సజావుగా సాగే విధంగా కూడా తగు ఏర్పాట్లు చేసినట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. దాంతోపాటు ఏదైతే అన్నప్రసాదం కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు కూడా చెప్తున్నారు. మరోవైపు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు కూడా పెద్ద ఎత్తున అటు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు, తలనీలాలు సమర్పించి మరి వాళ్ళు కూడా మహామండపం అటు ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. అయితే ఇతరత్ర సుదూర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే వారికి ఒకటే చెప్తున్నారు, కింద పార్క్ చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు ఘాట్ రోడ్డు కానీ మహామండపం మీదుగా కానీ వృద్ధులు వికలాంగులకు సంబంధించి లిఫ్ట్లో మాత్రమే పైకి రావాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఏదైతే ప్రతి ఒక్కరు కూడా 500 రూపాయల టికెట్, 300 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళని మాత్రమే ఆయా మార్గాల్లో అనుమతిస్తున్నారు. ఉచిత దర్శనంలో దర్శనం సజావుగా సాగే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే విఐపీలకు కూడా కొంతమేర ముందుగానే ప్రకటించడం జరిగింది. ఎవరు కూడా ఆదివారం పూట ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎవరు రావద్దు. ఎందుకంటే భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వచ్చి ఎవరు కూడా సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించవద్దంటూ ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రౌడ్ అంతా కూడా సాయంత్రం 6 గంటల వరకు ఇదే క్రౌడ్ ఉన్న నేపథ్యంలో కూడా దుర్గగుడి అధికారులు పూర్తిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. అధికారులను కూడా పూర్తిగా ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు సజావుగా దర్శనం అయ్యే విధంగా కూడా పూర్తి ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి ఇంద్రకీలాద్రి మీద కనిపిస్తుంది.